తెలంగాణలో మళ్ళీ కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు గ్రామాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ గ్రామంలో ఒక్కరోజే 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వేములవాడ గ్రామీణ మండలం జయవరంలో 208 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 51 మందికి పాజిటివ్ వచ్చింది. మూడు రోజుల క్రితం మల్లారం గ్రామంలో 21 మందికి పాజిటివ్ రాగా చింతల ఠాణాలో 60 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో మృతి చెందింది. వేములవాడ చుట్టుపక్కల గ్రామాల్లో 1069 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా 132 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. కరోనా సోకిన వారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మొత్తం 5 రోజుల్లో 365 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యులు ధృవీకరించారు. వేములవాడ శివ కళ్యాణానికి అధిక సంఖ్యలో జనాలు రావడంతో కేసులు పెరుగుతున్నట్లు భావిస్తున్నారు అధికారులు. ప్రజలందరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. సంబంధించి మూడు డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వెరీ గుడ్ మార్నింగ్. ఇన్నాళ్ళు పట్టణాల్లో ఎక్కువగా విజృంభిస్తున్న కరోనా ఇప్పుడు గ్రామాలు పల్లెల్లో కూడా విస్తరిస్తూ ఉంది, సో అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కార్తీక్. రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల సెకండ్ వేవ్ కరోనా అయితే విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా గ్రామాలు కరోనా గుప్పిట్ లోపల చాలా గ్రామాలు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే నిన్న ఒకరోజే వేములవాడ రూరల్ మండలంలోని జయవరం గ్రామం లోపల 51 మందికి పాజిటివ్ రావడము, తర్వాత మూడు రోజుల క్రితము దాని ప్రక్కనే ఉన్నటువంటి మల్లారం గ్రామం లోపల 21 మందికి పాజిటివ్ రావడంతో కరోనా సెకండ్ వేవ్ అనేటువంటిది విజృంభిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో చాలా మంది కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. అయితే చిన్న గ్రామం అయినటువంటి జయవరం గ్రామం లోపల చాలా మంది జలుబు, తర్వాత ఇటువంటి కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ ఉండటంతో అక్కడ వైద్య అధికారులు శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి నిన్న 208 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అందులోపల 51 మందికి ఒకేసారి ఆ గ్రామం లోపల 51 మందికి పాజిటివ్ రావడం జరిగింది. అయితే మొత్తం నిన్న రాజన్న సిరిసిల్ల వ్యాప్తంగా ఇటీవల జరిగినటువంటి వేములవాడలో జరిగినటువంటి శివ కళ్యాణానికి అధిక సంఖ్య లోపల భక్తులు రావడంతో వేములవాడ పట్టణం లోపల కూడా చాలా మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే వేములవాడతో దాదాపుగా ఎక్కువ మహారాష్ట్ర లోని బొంబాయి, సూరత్ వంటి ప్రాంతాలతో ఎక్కువగా టచ్ లో ఉండడము, దీనివల్ల అక్కడి రాకపోకలు కొనసాగించడంతో ఇక్కడ వేములవాడ తో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కేంద్రం లోపల వస్త్ర పరిశ్రమ అధికంగా ఉండడంతో రాకపోకలు కొనసాగించడం వల్ల కరోనా లక్షణాలు అనేటువంటివి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. లక్షణాలు పెరగడంతో కోవిడ్ బారిన పడినటువంటి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. అయితే జనాల లోపల కూడా మాస్క్ లేకుండానే రిస్క్ చేస్తుండడము, తర్వాత ఇటీవల జరిగినటువంటి శివ కళ్యాణానికి వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా కరీంనగర్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్య లోపల భక్తులు రావడము, ఎటువంటి మాస్కులు ధరించకపోవడం, సోషల్ డిస్టెన్స్ లేకపోవడం వల్ల ఈ కరోనా సంఖ్య అనేటువంటి పెరిగినట్టుగా మనకు వైద్యాధికారులు అయితే చెప్తున్నారు కార్తీక్. అండ్ శ్రీనివాస్, ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే గ్రామాల్లో చాలా వరకు కరోనాకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత అశ్రద్ధ అయితే కనిపిస్తూ వస్తుంది. సో ఇప్పుడు కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఏమైనా అవగాహన కల్పించి లేదా వైద్య శిబిరాలు కానీ ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అక్కడ? కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఈ కోవిడ్ టెస్టుల సంఖ్య అయితే పెంచారు. తర్వాత దీంతో పాటుగా పోలీసులు, ఇటు వైద్యాధికారులు మాస్క్ అనేటువంటి తప్పనిసరిగా ధరించాలి, తర్వాత సోషల్ డిస్టెన్స్ ఉండాలని చెప్పి తప్పకుండా ధరించాలని చెప్పి ఒక వారం రోజుల నుంచి చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ గత వారం రోజుల నుంచి ప్రతి గ్రామం లోపల కూడా కరోనా టెస్టులు పెంచడం వల్ల ఈ కోవిడ్ పడినటువంటి బాధితుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది. తర్వాత ముఖ్యంగా జనాల లోపల ఈ కోవిడ్ పైన అజాగ్రత్తగా ఉండడం వల్లనే ఈ కోవిడ్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల చిక్కపల్లి లోపల కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఆ కబడ్డీ పోటీ లోపల జనాలు కూడా విపరీతమైనటువంటి సంఖ్య లోపల పాల్గొన్నారు. అలాగా ఒకేసారి గుమిగూడి ప్రాంతాల లోపల గుమిగూడడం వల్ల ఇలాంటి మాస్కులు, తర్వాత శానిటైజేషన్ ఇటువంటి అజాగ్రత్తగా ఉండడం వల్లనే రోజు రోజుకు కోవిడ్ సంఖ్య సెకండ్ వేవ్ అనేటువంటి విజృంభిస్తున్నట్టు చెప్పుకోవచ్చు కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్.